సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఒక్కో మనిషి ఒక్కో స్వార్థ కేంద్రంగా తయారయ్యాడని మనుషుల మనసులు తడి ఆరిపోయిన ఎడారులుగా మారాయని ఆ మధ్య ఒక రచయిత్రి రాసిన కథలో చదివినప్పుడు దిగులనిపించింది ఎడారుల్లోనూ ఒయాసిస్లు చల్లటి నీటి చలమలు ఉన్నప్పుడు మనుషుల్లో కూడా మంచి మనసుతో ఆలోచించే వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశించకుండా సహాయపడేవారు ఎందుకుంటారు అని ప్రశ్నించుకున్నాను మనం కొంచెం కళ్ళు తెరిచి చూడాలే కానీ తప్పకుండా అలాంటి వాళ్ళు మనకి కనిపిస్తారు అలాంటి వాళ్ళు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని మనలాంటి సాధారణ మనుషుల్లోనూ ఉన్నారు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు దివ్య గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్తే అండి దివ్య గారు నమస్కారం అండి మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు పూరీ లడ్డు పూరీ లడ్డు ఓకే స్వీటా స్వీట్ ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా గోధుమ పిండి డాల్డా నూనె కొబ్బరి పొడి ఇలాచి బెల్లం ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రెడీ చేద్దాం మరి ఫస్ట్ ఏం చేయాలి అది పూరీ చేసుకోవాలి పూరీ చేసుకోవాలి అంటే పూరీ మైదాతో పూరీ పిండి రెడీ చేసుకోవాలి గోధుమ పిండి గోధుమ పిండి ఓకే ఓకే ఫస్ట్ పూరీలా చేసుకోవాలి ఓన్లీ గోధుమ పిండి ఒకటేనా ఇంకేమైనా కలిపారా ఇంకేం లేదండి ఇంకేం కలపలేదు ఓన్లీ గోధుమ పిండి పూరీ చేసుకోవడానికి ఫుల్గా కలుపుకుని పెట్టుకున్నాం అండి పూరీలు చేసుకోవాలి పొడి పిండి తీసుకో పొడి పిండి తీసుకుని పూరీ చేసుకో పూరీలు చే ఓకే అండి సరిపోతుందా సరిపోతుందా సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకో ఆయిల్ పెట్టుకోవాలా ఓకే స్టవ్ ఆన్ చేద్దాం ఆయిల్ వేద్దామా ఓకే మరి ఆయిల్ వేడైంది కదా ఆయిల్ వేడి వేసేద్దామా వేసి సో పూరీ రెడీ అయిన తర్వాత మిక్సీ పట్టాలి చిన్న చిన్న పీసెస్ పూరీ వేగిన పూరీని పీసెస్ చేసి మిక్సీ చేసుకోవాలి ఓకే మొత్తం పౌడర్ అయిపోవాలా పౌడర్ అయిపోవాలి పీసేసుకుందామా పీసేసుకుందామండి ఓకే సో అవి కూడా ఇలానే పూరీ చేసేసుకోవాలా మిగతా అన్ని కూడా ఇలాగే ఇలాగే రెడీ చేసేసుకుందాం ఓకే మరి రెడీ అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేద్దాం ఆఫ్ ఓకే నెక్స్ట్ వాటిని పీసెస్ చేసుకోవాలి పీసెస్ చేసుకో మిక్సీ జార్ తీసుకుందాం అలా చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న పీసెస్ చేసుకో ఓకే మరి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తే ఏం కాదా చల్లగా కావాలి కదా ఓకే మనం రెడీ చేసుకున్న పూరీలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి చల్లారాల ఓకే అండి మనం పూరీలు రెడీ చేసుకున్నాం కదా ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి సరిపోతుంది సరిపోతుందా సరిపోతుంది ఓకే ఇందులో ఇలాచి వేసుకోవాలండి ఇలాచి వేసుకోవాలి ఇలాచి ఓకే బెల్లం కూడా బెల్లం వేసుకోవాలి ఐదు పూరీలకి ఒక కప్పు బెల్లం మళ్ళీ మిక్సీ చేయాలా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసిన పూరీ పిండిలో ఇలాచి పౌడర్ అండ్ ఇంకొంచెం బెల్లం వేసి బెల్లం వేసి మిక్సీ బెల్లం వేసి మళ్ళీ మిక్సీ మిక్సీ చేసుకోవాలి ఓకే
సో ఫస్ట్ పూరి రెడీ చేసుకున్నాము అండ్ పూరిని మిక్సీ చేసేసాము తర్వాత మళ్ళీ ఇలాచి అండ్ బెల్లం యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకో ఓకే ఓకే అండి మరి నెక్స్ట్ ఏం చేయాలి డాల్డా హీట్ చేసుకోవాలండి డాల్డా హీట్ చేసుకోవాలి ఆయిల్ అవసరం లేదుగా తీసేస్తాను వేండి డాల్డా వేండి కొంచెం ఎక్కువ పడుతుంది కదా అవునండి నెక్స్ట్ డాల్డా వేడి చేసుకుని అందులో ఈ కాజు ఫ్రై చేసుకోవాలండి కాజు ఫ్రై చేసుకోవాలా ఓకే ఓకే అండి మరి డాల్డా హీట్ అయింది కదా కాజు వేద్దామా ఓకే రైట్ తీసాను అందులోకి ఆఫ్ చేసేయండి చేసానా ఓకే ఆ ఆయిల్ ఇందులో పోసుకో ఓకే డాల్డా అందులో వేసుకోవాలి ఓకే మనం ఇందాక మిక్సీ చేసుకున్న దాంట్లో అది పోసుకోవాలండి వేసేనా వేసే మొత్తం వేసే చాలు చాలు ఓకే అండి మరి చల్లారిపోయింది కదా చల్లారిద్దామా లడ్డు చుట్టేద్దాం జీడిపప్పు పూరి లడ్డు రెడీ అయిందండి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి దివ్య గారు రెడీ చేసిన పూరి లడ్డు మరి దీని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి పూరి లడ్డు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి డాల్డా ఇలాచీ బెల్లం ఆయిల్ ఎండు కొబ్బరి పొడి పూరి లడ్డు తయారు చేసే విధానం క్లుప్తంగా గోధుమ పిండి పూరి పిండిలో కలుపుకుని పలుచగా పూరీలు ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక రెడీ చేసుకున్న పూరీలను డీప్ ఫ్రై చేయాలి పూరీలు చల్లారాక స్మాష్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులోనే ఇలాచీ పౌడర్ ఒక కప్ బెల్లం వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డాల్డా వేసి వేడయ్యాక కాజు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ వేడైన డాల్డాని మనం ముందుగా రెడీ చేసుకున్న పూరీ పౌడర్ లో వేసుకుని బాగా కలపాలి కొంచెం చల్లారాక లడ్డూలాగా చుట్టుకోవాలి తర్వాత జీడిపప్పు ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పూరి లడ్డు రెడీ పూరి లడ్డు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదండి మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో మిరన్నట్టి క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి వంటకాన్ని మా సఖుల కోసం పరిచయం చేసినందుకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీటు గారికి నా ధన్యవాదాలు చూసారు కదండి దివ్య గారు రెడీ చేసిన పూరి లడ్డు మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355650 ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా వంటల సందడిలో పాల్గొనొచ్చు సో యస్ ఇదండి ఇవాళ వంటల సందడి మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త ఐటమ్ తో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం